वेलकम टू सिटी इंडिया न्यूज़। तेलंगाना अनेक संस्कृतिलकु प्रतिरूपम्। तेलंगाना संस्कृति अनेक कट्टुबाट्लकु अपुरूपम्। अनेक संस्कृति सांप्रदायालकु प्रतीक तेलंगाना। तेलंगाना अस्तित्वमंता बतुकम्मलोने उंदी। तेलंगाना नेलपै बतुकम्म पंडुगनु शताब्दालुगा जरुपुकुंटुन्नारु। ई सांप्रदायं एला मोदलैंदो चेप्पडानिकि एन्नो कथलु प्रचारंलो उन्नायि। कानी బతుకమ్మ అంటేనే పూల పండగ. పూలు ప్రకృతితో మమేకమై జరుపుకునే పండగ. ఈ పండగలో ప్రతి ఒక్కటి ఎంతో అపురూపం. అలాంటి బతుకమ్మపై మా సిటీ ఇండియా న్యూస్ స్పెషల్ స్టోరీ. బతుకమ్మ ప్రతి తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే అపురూపమైన ఉత్సవం. తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. అకృత్యాలకు నలిగిపోయిన మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఎంతోమంది. అయితే వారిని తలుచుకొని తోటి మహిళలు ఎంతోమంది విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటల వెనుక ఎంతో మర్మం ఉంది. తెలంగాణ సంస్కృతికి పెట్టింది పేరు. ఎన్నో అపురూపమైన పండుగలు తెలంగాణలో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్లలో అంతా హడావిడి మొదలవుతోంది. ప్రతి ఇంటి ఆడబిడ్డ బతుకమ్మకు చేరుకోవాల్సిందే. బతుకమ్మను తలుచుకుంటూ ప్రతి మహిళ పాటలు పాడాల్సిందే. బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూసిన తెలంగాణ ఆడపడుచులు పండుగకు వారం రోజు ముందు నుంచే పుట్టింటికి చేరుకొని ఆనందోత్సాహాలతో పండుగకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరి రోజు జరిగే వేడుకలను ఆ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. నయన మనోహరంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయలులోకి పోయి తంగేడు గునుగు కలువ పూలను కోసుకొని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగు తంగేడు కలువ పువ్వుల్ని మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారు చేస్తారు. ఇక ఎన్ని పూలు ఉన్నా కూడా తంగేడు పూలది తంగేడు పూల వైభవమే. ఎందుకంటే బతుకమ్మలో ముఖ్యమైనది తంగేడు పువ్వు కాబట్టి. ఇక ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత ఆ పూలన్నిటినీ ఆ బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. గునుగు తంగేడు పూలతో పాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు ఉన్నా గునుగు పూలు తంగేడు పూలదే ఆధిపత్యం ఉంటుంది. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమెరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మను బయటకు తీసుకొచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడతారు. ఇలా బతుకమ్మ అంతా ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఆడపడుచులంతా. వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఎంతో కనువిందు చేస్తుంది. చెరువులన్నీ తాజా నీటితో జలకలతో కలకలలాడుతాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుగు తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. ఇక అలాగే సీతాఫలాలు కూడా విరక్కాస్తాయి. మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై ఉంటుంది. ప్రకృతి రమణీయతతో పాటు రైతులకు కూడా సంతృప్తికరంగా ఉండే వాతావరణం తెలంగాణ అంతటా అప్పుడు ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. అయితే ఈ పండుగను సైతం 9 రోజులు జరుపుకుంటారు ఆడపడుచులు. ఈ 9 రోజుల్లో అమావాస్య నుంచి ఈ పండుగ మొదలవుతోంది. మొట్టమొదటగా ఎంగిలి పూల బతుకమ్మను అమావాస్య మొదటి రోజు చేస్తారు. అనంతరం 2వ రోజు అటుకుల బతుకమ్మగా, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మగా, 4వ రోజు నానబియ్యం బతుకమ్మగా, 5వ రోజు అట్ల బతుకమ్మగా,
ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా, ఏడవ రోజు వేకపకాయల బతుకమ్మగా, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా, తొమ్మిదవ రోజు ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మగా ఆడపడుచులంతా కీర్తిస్తూ బతుకమ్మ చుట్టూ కోలాహలం చేస్తూ ప్రకృతి రమణీయతను కీర్తిస్తూ బతుకమ్మ అంటూ ఆడిపాడతారు. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతోంది. ఈ సంబరాలు జరుపుకునే వారంతా స్త్రీలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. ఇలా తెలంగాణ అంతటా ఆ 9 రోజులు కోలాహలమే ఉంటుంది. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ అందరి నోట్ల కీర్తించబడుతోంది. ఎందుకంటే తెలంగాణ సంస్కృతికి, చిహ్నానికి, తెలంగాణ సాంప్రదాయానికి పెట్టింది పేరు బతుకమ్మ. బతుకమ్మ నుంచే తెలంగాణ సాంప్రదాయం వెలిగి ఉందని ప్రతి ఒక్కరూ బతుకమ్మ నిర్వహించుకుంటారు. బతుకమ్మపై ఇది మా సిటీ ఇండియా న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇది చీకటి వెలుగు.